హలో, ఒరే ప్రసాదు, నువ్వేనా? నేనేనమ్మా, ప్రసాదు మాట్లాడుతున్నాను. ఫ్యాక్టరీకి వెళ్ళి ఎందుకు రెడీ అవుతున్నా? ఈవేళ మన ఊరు ఎన్నింటికి వస్తావు? త్వరగా రారా. నువ్వేం కంగారు పడక్కర్లేదు, ఈరోజు నేను హాఫ్ డే పర్మిషన్ తీసుకున్నాను. నా బస్సు మన ఊరు చేరేసరికి 5 అవుతుంది. పెళ్లి కూతురు వాళ్ళకి మనం పిల్లని చూడటానికి 6 ఇంటికల్లా వస్తామని చెప్పు. ఫోటోలో పిల్ల చక్కగా బాగుంది కదూ. ఫోటోనా? చూశాను, నాకు బాగానే ఉంది. ఓకే అమ్మా, ఉంటాను, నాన్న చెప్పు. బాయ్. శుభోదయం. ఫ్యాక్టరీలో భద్రత అనేది ఒకరోజుకే పరిమితమయ్యే విషయం కాదు, అది మనం గాలి పీల్చడం లాంటిది. ఇప్పుడు వికే ప్రసాద్ కోల్ మిల్ సెక్షన్ మెకానికల్ డిపార్ట్మెంట్ నుంచి ఈ భద్రతకు తాను ఎంత విలువనిస్తాడో 3 మాటల్లో చెప్తాడు. నేను ఒక వర్కింగ్ ఛార్జ్ హ్యాండ్, మీ అందరికీ తెలుసు నేను సేఫ్టీ రూల్స్కి ఎంత ప్రాధాన్యతనిస్తానో. ఈ 7 ఏళ్ళు నాతో పనిచేసిన వర్కర్స్ అయితే నాకు చాలస్తు ప్రసాద్ అనే పేరు కూడా పెట్టారు. మనందరికీ తెలుసు భద్రతకు బంగారు నియమాలు ఉన్నాయని, అవి పాటిస్తే అంతా క్షేమమే. జై హింద్. అలీ చెప్పు, నీ హెల్మెట్ చిన్న స్టాప్ సరిగ్గా లేదు, అలాంటి హెల్మెట్ పెట్టుకోవడం వేస్ట్. హెల్మెట్ మార్చేస్తానండి. నిన్న పీటర్ విజయ్ కోల్మిల్ పైప్ లైన్లో లీకేజ్ అరెస్ట్ చేశారండి. ఓకే, గుడ్. ఏం ప్రసాద్, పెళ్లి చూపులకు వెళ్తున్నావట, ఫోటోలో పిల్ల బాగా నచ్చిందేంటి? అవన్నీ ఊరిలో చక్కని తేలవు. ఓ, బాసు ఫోన్ చేయాలి. కిషోర్ సార్. ప్రసాద్, అది నా హాఫ్ డే లీవ్కి. పెళ్లి చూపులు కాదు, నీకు లీవ్ శాంక్షన్ చేసాం కదా, ఇంకా వెళ్ళలేదా? ఇప్పుడే బయలుదేరుతున్నాను సార్. ఏమిటా పరిజ్ఞానం, మైండ్ ఎక్కడ పెట్టు, ఏమని చూస్తున్నావు? చాలా థ్యాంక్స్ ప్రసాద్ బాబు. సార్, ఏం జరుగుతుందండి ఇక్కడ? నువ్వు డ్రైవర్వే కదా, వెనక చూసుకోకర్లేదా? చూశాను సార్, పైప్ కూడా సరిగ్గా లేదు, అందుకే ట్రక్ కాపుకుని వచ్చాను. మాటలు బాగా నేర్చావు, ఇకపై జాగ్రత్తగా ఉండండి. అలాగే సార్. రాఘవ, ఇంటి సమస్యలు ఇంటి దగ్గరే, ఇలా ఫ్యాక్టరీ తేవద్దు, పరిధ్యానంగా ఉండద్దు. అమ్మా, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చూపులైనాయి. పిల్లవాడా గత 7 సంవత్సరాలుగా జువారి సిమెంట్ లో పనిచేస్తున్నాడు, మంచి చదువు చదువుకున్నాడా? మరింకేం తాంబూలాలు ఇచ్చుకోవచ్చు కదా. అలా కాదమ్మా, అబ్బాయికి అమ్మాయికి మాట్లాడుకునే అవకాశం కల్పిద్దాం. బయట హాల్లో చాలా మందే ఉన్నారే. మీరేమీ అనుకోలేదు కదా, వాళ్ళంతా మా పక్కింటి వాళ్ళు, మా ఫ్రెండ్సును. అసలైతే మా అక్క పెళ్ళయ్యాక మా ఇంట్లో మా అమ్మ నాన్న నేనే. ఓ, ఇంకో 4 నెలల్లో నా MBA డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో పూర్తయిపోతుంది. పెళ్ళయ్యాక నేను జాబ్ చేస్తే మీకేం అభ్యంతరం లేదు కదా? నీకు ధైర్యం ఎక్కువే, డైనమిక్ గర్ల్, అమ్మాయిలు అలా ఉంటేనే నాకు ఇష్టం. మరి ఈ క్యాలెండర్లు, ఈ చిన్నపిల్లల ఫోటోలు, ఇవన్నీ నీటెస్టేనా? ఈ మధ్య మా అక్కకి బాబు పుట్టాడు, అఫ్కోర్స్ పిల్లలంటే నాకు కూడా ఇష్టం అనుకోండి. ఏమైంది? నాకు సిక్కేస్తుంది, నేను ఇంకేం మాట్లాడను. అరే, దానిదేముంది, అంత కంగారు పడక్కర్లేదు, మీరేం తప్పుగా మాట్లాడలేదు కదా. ఆ మాటకొస్తే పిల్లలంటే నాకు ఇష్టమే. నాకు ఫ్యాక్టరీలో 7 ఏళ్ళ అనుభవం ఉంది, త్వరలో ప్రమోషన్ వస్తుంది, మన ఫ్యూచర్కి ఏమీ డోకలేదు. అన్నట్టు అసలు విషయం, నేనైతే ఎస్ చెప్పేద్దాం అనుకుంటున్నాను, నువ్వు నాకు నచ్చావని. నువ్వు కూడా. ఇది చాలా గుడ్ న్యూస్, నేను కూడా. మురళి గారు, ఇవి నా వెడ్డింగ్ కార్డ్స్, కొంచెం మెకానికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇచ్చేయండి. అలాగే. విజయ్ సార్, ఇవి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి. అలాగే. ఇవాళ నా పెళ్లికి ప్రయాణం, ఈ కార్డ్స్ నువ్వే చూసుకో. ఓకే. ఇవి నేనే ఇస్తాను. రైట్ సార్, నా వెడ్డింగ్ కార్డ్ తప్పకుండా రావాలి. నా వెడ్డింగ్ కార్డ్ తప్పకుండా రండి. నీకు ఫోన్ వచ్చింది, వస్తున్నా. హలో, కిషోర్ సార్, నేను ప్రసాద్ని. ప్రసాద్, కోల్డ్ రిటర్న్ బెల్ట్ దగ్గర ప్రాబ్లం రిపోర్ట్ చేశారు, బెల్ట్ స్లిప్ అవుతుందంట, ఒకసారి వెళ్ళి చూస్తారా? షూర్ సార్, తప్పకుండా. హలో, కిషోర్ సార్, నేను ప్రసాద్ని. కలెండర్ బెల్ట్ చెక్ చేశాను సార్,
స్కట్ రబ్బర్తో ప్రాబ్లం. సరే అయితే మీ టీముని తీసుకుని మిషన్ దగ్గర స్పాట్లో నన్ను కలవండి, నేనులోగా ఈ సీసీఆర్కి వెళ్ళి లోటో పర్మిట్ రెడీ చేస్తాను. రాజుగారు ఇక్కడే ఉన్నారా? కోల్ కన్వేయర్ బెల్ట్ మీద ప్రాబ్లం వచ్చింది, రిపేర్ చేసేందుకు లోటో తీసుకోవాలి. అయితే ఆ లోటో సర్టిఫికేట్లో డీటెయిల్స్ నింపండి, నేను ఈలోగా దానికి సంబంధించిన ఎనర్జీ ఐసోలేషన్ లిస్ట్ చెక్ చేస్తాను. మీరు ఈలోగా ఓనర్ పర్మిషన్ కూడా తీసుకోండి. రెడ్డి గారు, కోల్ బెల్ట్లో ప్రాబ్లం వచ్చింది, లోటో తీసుకోవాలి. ఓకే, నో ప్రాబ్లం, నేను మెషిన్ ఆఫ్ చేస్తాను, మీరు లోటో సర్టిఫికేట్ ఫిల్అప్ చేయండి. ఓకే. ఇప్పుడు టూల్ బాక్స్ స్టాక్. బెల్ట్ కన్వేర్ దగ్గర చాలా డేంజర్ కండిషన్లు ఉంటాయి, బెల్ట్ కన్వేర్తో రకరకాల యాక్సిడెంట్లు అవుతాయి, కనుక జాగ్రత్తగా ఈ పని పూర్తి చేసుకోండి. ఇదిగో. ఓకే సార్, కానీ ఈ పని మనం త్వరగా పూర్తి చేయాలి, ఈరోజు నా పెళ్లికి ప్రయాణం. మీరు కార్డ్స్ చెప్పి బెల్ట్ మీద స్పిల్లేజ్ క్లీన్ చేయండి. ఓకే సార్. స్కర్ట్ రబ్బర్ మార్చడానికి నాతో రండి. ఓకే, పదండి. కిషోర్ సార్. ఆ ప్రసాద్ చెప్పు. బెల్ట్ మీద పని పూర్తయింది సార్. సరే అయితే ఇప్పుడే వెళ్ళి లోడో క్యాన్సిల్ చేస్తాను. ఓకే రెడ్డి గారు, పని ఓకే అయిపోయింది, లోడో క్యాన్సిల్ చేస్తాను, బెల్ట్ రన్ చేసుకోవచ్చు. ఓకే, అయితే నేను మళ్ళీ స్టార్ట్ చేస్తాను. ఇంకా 3 రోజుల్లోనే మన పెళ్లి. ప్రసాద్ సార్, ఆ కోల్ బెల్ట్ కన్వేయర్ స్టార్ట్ అయింది, కానీ 2 సైడ్ నుంచి కోల్ లీక్ అవుతుంది. ఇంకానా? అవునండి. ఓహో, మనం ఒకసారి స్కట్ రబ్బర్ మార్చాం, 2 సైడ్ కూడా మార్చాల్సింది, లేదా అట్లీస్ట్ ట్రై చేయాల్సింది. ఇలాగే కంటిన్యూ అయితే బెల్ట్ స్లిప్ అవ్వచ్చేమోనని. సరే, నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. రూల్స్ ప్రకారం లోటో పర్మిట్ తీసుకొని దీన్ని రిపేర్ చేయాలంటే చాలా టైం పడుతుంది, కానీ నేను పెళ్ళికి బయలుదేరాలి, అంత టైము లేదు. నేనే బెల్ట్కి దూరంగా ఉండి స్కట్ రబ్బర్ని ట్రై చేస్తాను. ఎస్. ఎప్పుడూ శ్రద్ధగా రూల్స్ పాటించే నేను ఒక్క నా పొరపాటు వల్ల ఈ శిక్ష విధిస్తున్నారు. నా కుడి చేయి సగం కోల్పోయారు, నా పెళ్లి కూడా ఆగిపోయింది. అమ్మా నాన్నకి సేవ చేసి వాళ్ళ రుణం తీర్చుకోవలసిన ఈ వయసులో నేనే వాళ్ళ చేత సేవ చేయించుకుంటున్నాను. ఒక్క చిన్న పొరపాటు కూడా సర్వనాశం చేయగలదని తెలుసుకోండి. భద్రత విషయంలో చిన్న పొరపాటు కూడా ఏ నాడు చేయకండి.
Ha 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 ha.